నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఫిబ్రవరిలో జరగనున్న నేషనల్ విమెన్స్ పార్లమెంట్ మహిళలందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చిన స్పీకర్ కోడెల. మాచర్ల పట్టణంలో ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయం. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్న స్థానిక నాయకులు. ప్రత్యేక హోదా కోసం మౌన ప్రదర్శన నిర్వహించిన జిల్లా ప్రతిపక్ష నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్. అవినీతి మయంలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేక చతికిల పడిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వైసీపీ నేతలు మౌన ప్రదర్శన నిర్వహించారు. నోటికి నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అరండల్పేట 8వ లైన్లోని నగర పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ప్రదర్శన లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం కలిసి వస్తామని చెప్తున్నా ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు ఎలికా శ్రీకాంత్ యాదవ్, కిలారి రోసయ్య, వాణిజ్య విభాగం అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, మర్రి వెంకట్రావు యాదవ్, గణిక ఝాన్సీరాణి, మండేపూడి పురుషోత్తం, ఆరుబండ్ల వెంకట కోటారెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మద్దుల రాజా యాదవ్, దాసరి కిరణ్, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని, మరొకళ్ళు ఇంకొక అడుగు వేసి 15 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పినటువంటి రాజకీయ పార్టీలు, బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాలు రెండు కూడా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఈ రోజున రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో తెలుగుదేశం పార్టీ ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా ఘోరంగా వైఫల్యం చెంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గడిచిన 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేకమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు, దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కట్టే ప్రత్యేక ప్యాకేజీ వస్తే తెలుగుదేశానికి మరింత లాభం చేకూరుస్తుందనే భావంతో ఇవాళ చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ తమిళనాడులో జరుగుతున్నటువంటి జల్లికట్టు ఉద్యమాన్ని చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుతో తల వంచుకునే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. నాయకులను అడుగుతా ఉన్నాం, మీకు సిగ్గు లేదా, సెరవ లేదా? ఒక సాంప్రదాయ క్రీడ కోసం రాజకీయ పార్టీల ఎజెండాలు కూడా పక్కన పెట్టి ఇవాళ ఆ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కానీ ప్రజలకు కానీ ఉద్యమించి చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు జల్లికట్టుకు సంబంధించినటువంటి జీవాలు తెచ్చుకుంటా ఉన్నారు, ఆర్డినెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదాని ఎందుకు సాధించలేకపోతున్నామని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వమే లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర ప్రత్యేక హోదాని నీరుగారుస్తా ఉంది. ఇవాళ రేపు 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత ముందుకొస్తా ఉంది, విద్యార్థులు ముందుకొస్తా ఉన్నారు, ప్రజానీకం ముందుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన వ్యక్తం చేయాలని కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే ఇవాళ పోలీసులు అడ్డ పెట్టుకొని బీచ్లో చేసే కార్యక్రమాలను అడ్డుకుంటారట, నగరాల్లో చేసే కార్యక్రమాలు అడ్డుకుంటారట, ఎవరి కోసం పరిపాలన చేస్తున్నారని అడుగుతాం. మాచర్ల పట్టణంలోని స్థానిక ప్రత్తి ఫ్యాక్టరీ ఆవరణలో మాచర్ల పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. కార్యాలయ ప్రారంభానికి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మిట్టపల్లి బాలగురవయ్య, బీజేపీ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పోకూరి కాశీపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పట్టణ అధ్యక్షులు వేముల పాండురంగారావు, పట్టణ బీజేపీ నాయకులు బొడ్డుపల్లి ఈశ్వరయ్య భారతమాత పటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ద్వారా బీజేపీ పార్టీని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి దొడ్డా శ్రీనివాసరావు, బీజేపీ కార్మిక విభాగ నాయకులు పిరాట్ల ఆంజనేయ శాస్త్రి,
బీజేపీ మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ బాషా, ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు గుమ్మడి కోటేశ్వరరావు, రాగిడి తిరుపతయ్య, రాగిడి రోజా, రామాంజనేయులు, అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. పార్టీకి వెన్నుదంటే వాళ్ళ కోసం పోరాటానికి భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం, మైనార్టీ విభాగం, ఓబీసీ విభాగం, చివరకు చేయగలతానికి కూడా బీజేపీ కార్మికులు సిద్ధంగా ఉంది. అందులో జిల్లా అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు రమ్మని కోరుతున్నాము. ఈ రోజున పల్నాటిలో రాక్షస పాలన ఎమర్జెన్సీ మోడల్ గా జరుగుతున్నది. రెవెన్యూ డివిజన్ అధికారి కానీ, ఎంఆర్ఓ కానీ తెలుగుదేశం పార్టీ ప్రథమ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఒకటే చెబుతున్నాం మీకు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, మీ ఉద్యోగాలు శాశ్వతం. రేషన్ కార్డు పర్మిషన్, ఓటర్ లిస్ట్ కార్డు పర్మిషన్, ఇంటి స్థలానికి పర్మిషన్, బలనాయన దగ్గర తెచ్చుకుంటున్నారు. అవి సాగవు, సాగనివ్వం. మేము జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏంటంటే మీరు అన్ని చేసుకుంటుంటే ఎక్కడ బంజారు ఉంటే ఎక్కడ ఉంటే భూ పోరాటం, భారతీయ జనతా పార్టీ జెండా బెండా పెట్టి కార్మిక విభాగం తరఫున మా అందరి నాయకులను కలుపుకొని పేదల తరఫున పోరాటానికి కానీ, మీ అత్యంత మీరు ఇక్కడ బలవంతపు పోలీస్ యంత్రాంగాన్ని పెడితే కేంద్ర యంత్రాంగాన్ని మీరు నియోగపెట్టవలసి వస్తుంది. గౌరవనీయుల రెవెన్యూ అధికారులు కానీ ఏ అధికారులు కూడా చట్టపరంగా న్యాయపరంగా నిర్వహించండి. మహిళల ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం పెంచి మహిళలను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు ఫిబ్రవరిలో అమరావతి కేంద్రంగా జరగనున్న నేషనల్ విమెన్స్ పార్లమెంట్ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతోందని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ సదస్సుకు సంబంధించి జరిగిన ప్రిలిమినరీ సదస్సులో స్పీకర్ మంత్రి గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫిబ్రవరిలో జరగబోయే ఈ సదస్సుకు భారతదేశంతో పాటు రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ, పలు కళాశాలల నుండి మహిళా విద్యార్థినులు పాల్గొనే విధంగా అన్ని యూనివర్సిటీల ఉప కులపతులు, విద్యాలయాల ప్రిన్సిపల్స్తో స్పీకర్ మంత్రి మాట్లాడారు. విద్యార్థినీలను, మహిళలను సమాయత్తం చేయాలని వారు సూచించారు. సదస్సు పోస్టర్ను విడుదల చేశారు. పలు రంగాలకు చెందిన మహిళలు, విశిష్ట పదవుల్లో ఉన్న మహిళా నాయకులు ఎంతో మంది మహిళలను ఉద్దేశించి సమాజం తీరుతెన్నులపై మాట్లాడే ప్రసంగాలు ఎంతో ఉపయోగకరమైనవని స్పీకర్ కోడెల వివరించారు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ సదస్సులో పాల్గొనే విధంగా సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాస్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్, ఎమ్మెల్సీ రామకృష్ణలతో పాటు పలువురు వీసీలు పాల్గొన్నారు. జరగబోతున్నటువంటి నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ సంబంధించి నాగార్జున యూనివర్సిటీలో గౌరవనీయులు హెచ్ఆర్డి మినిస్టర్ గారు గంటా శ్రీనివాసరావు గారితో కలిసి వైస్ ఛాన్సలర్స్ ప్రిన్సిపల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ భారతదేశంలో మొట్టమొదటి కాన్ఫరెన్స్ అన్నమాట. ఇలాంటి దీనిలో బాగా ఔత్సాహిక మహిళలు, చదువుకునే మహిళలు అందరికి కూడా వారి శక్తి సామర్థ్యాలు, ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి ఉద్దేశించినటువంటిది అన్నమాట. దీంట్లో అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి స్పీకర్స్ వస్తున్నారు, జాతీయ స్థాయి కలిగిన స్పీకర్స్ వస్తున్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి స్పీకర్స్ వాళ్ళు ఆ క్రీడా రంగానికి సంబంధించినట్టు కావచ్చు, పారిశ్రామిక రంగం, వాణిజ్య రంగానికి సంబంధించినట్టు కావచ్చు, విద్యారంగం, వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, రాజకీయ రంగానికి సంబంధించిన వాడు కావచ్చు, అనేక స్థాయిల్లో ఎదిగి ఉన్నత శిఖరాలు అందుకున్నటువంటి మహిళలు, పురుషుల చేత వాడు సందేశాలు, ఉపన్యాసాలు ఇచ్చినట్టయితే 3 రోజుల తర్వాత వెళ్ళేటప్పుడు ఒక మధురమైన అనుభూతి, ఒక భావన, ఒక ఆత్మధైర్యం, భవిష్యత్తు పైన ఆశ ఆకాంక్ష కలిగి వెళ్ళేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. అదేవిధంగా వైస్ ఛాన్సలర్స్, ప్రిన్సిపల్స్కి ఏమిటంటే వాళ్ళ కాలేజీ క్యాంపస్లో, యూనివర్సిటీ క్యాంపస్లో మహిళల మధ్య, యువతల మధ్య ఒక ఆహ్లాదకరమైన పోటీ, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అవగాహన కలిగించడానికి కేవరన్ కావచ్చు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, పాటలు కావచ్చు, ఆటలు కావచ్చు, డిబేట్ కావచ్చు, దాంట్లో పోటీలు పెట్టేసి వాళ్ళని బాగా అందులో బాగా ఎలిజిబుల్ కన్న వాళ్ళు, అంటే ట్రైనింగ్ ది ట్రైనర్స్ లాగా వాళ్ళు అక్కడ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వాళ్ళు చదువుకునే చోటుకు వస్తే ఇక్కడ ఉన్న మిగతా బాలికల్ని, మిగతా ఆడబిడ్డలందరూ కూడా చైతన్యం కలిగేటట్టుగా, వాళ్ళకు స్ఫూర్తి కలిగేటట్టుగా ఈ కార్యక్రమాలు వైస్ ఛాన్సలర్స్ని, కళాశాల ప్రిన్సిపల్స్ అందరూ కూడా రూపొందించుకుని కోరాం. అదేవిధంగా వాళ్ళ కాలేజీలో పెట్టడానికి నోటీసులు పెట్టడానికి
ఉమెన్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి నోటీసులు పోస్టర్స్ ఇచ్చాం. అదేవిధంగా మున్సిపాలిటీల్లో, పట్టణాల్లో, ఆర్టీసీ బస్సుల్లో మీపై అడ్వర్టైజ్మెంట్స్ మేము ప్రాసెస్ చేస్తున్నాం. అదేవిధంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ కూడా కళాశాలలు వేసి విస్తృత పబ్లిసిటీ ప్రచారం ఇచ్చి ఈ కార్యక్రమంలో ఆడబిడ్డలకి భవిష్యత్తులో మేలు జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఆడబిడ్డల పట్ల చాలా బాధ్యతగా, చాలా ఉత్సాహంగా, వాడు ఇంకా ఏదో చేయాలి, వాడు ఇంకా సమర్థవంతులుగా తీర్చిదిద్దాలనే కార్యక్రమం చేసి దాంట్లో భాగంగా ఈరోజున నాగార్జున యూనివర్సిటీలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై జడ్పీ చైర్పర్సన్ జానీమూన్ అధ్యక్షతన జడ్పీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంచనాల బడ్జెట్పై సుదీర్ఘంగా చర్చించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు జానీమూన్ తెలిపారు. అన్యాక్రాంతమవుతున్న జడ్పీ ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆమె కమిటీ సభ్యులకు సూచించారు. జిల్లా పరిషత్కు నిధులు లేనందువలన అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మా జిల్లా పరిషత్లో స్థాయి సంఘ సమావేశం నిర్వహించుకుంటూ ఉన్నాం. మొదటి స్థాయి సంఘ సమావేశం నిర్వహించుకున్నాం. దీనిలో ముఖ్యంగా అసలు చెప్పుకోవాలంటే జిల్లా పరిషత్లో ఫండ్ అనేది, బడ్జెట్ అనేది ఏమీ లేదు. అందువల్ల మా బుక్లెట్స్ కూడా చాలా తేలిగ్గా కనబడుతున్నాయి. ఎందుకంటే దీంట్లో అసలు ఏం విషయం అనేది లేదు. బడ్జెట్ ఉంటే ఏదన్నా వర్క్స్ అనేవి పెడతాం. వర్క్స్ పెట్టడం వల్ల బుక్లెట్ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మా జిల్లా పరిషత్ వ్యవస్థ అనేది జడ్పీటీసీలు అందరూ కూడా బాధపడే పరిస్థితి నాతో సహా. ఎందుకంటే బడ్జెట్ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి చేయలేము. దానివల్ల జిల్లా పరిషత్ అనే వ్యవస్థే అగమ్య గోచరంలో ఉన్నది ముఖ్యంగా చెప్పుకోవాలంటే. అయినప్పటికీ కూడా మేము జిల్లా పరిషత్ హై స్కూల్స్కి మెటీరియల్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం. రేపు మొదటి వారంలో మెటీరియల్ చంద్రన్న విద్యాజ్యోతిని కూడా అందజేస్తాము. అదేవిధంగా ఫిబ్రవరి 1st నుంచి స్నాక్స్ కూడా అందజేస్తాం 10th క్లాస్ స్టూడెంట్స్కి జిల్లా పరిషత్ ద్వారా. స్నాక్స్కి గాను దాదాపు 42 లక్షలు ఖర్చు అవుతూ ఉంది. అదేవిధంగా మెటీరియల్కి గాను 35 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. దీన్ని ఈ ఇయర్ 10వ తరగతి పిల్లలందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదివి మన గుంటూరు జిల్లాని మొదటి స్థానంలో తీసుకొచ్చే విధంగా అందరూ కూడా, టీచర్స్ అందరూ బాగా కష్టపడుతున్నారు. ఆ కృషికి ఫలితం మీరందరూ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా తీసుకురావాలని చెప్పి మా జడ్పీటీసీలు అందరి తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీలలో చేరుస్తామని హామీ నిలబెట్టుకోవాలని గుంటూరు జిల్లా కాపు జేఏసీ డిమాండ్ చేసింది. కాపుల హక్కుల సాధన కోసం కాపునేత ముద్రగడ శాంతియుత సత్యాగ్రహ యాత్రను తలపెట్టినందుకు ఆయనను గృహ నిర్బంధం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాపు జేఏసీ నాయకులు కిలారి రోసయ్య అన్నారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కూడా కాపు సత్యాగ్రహ యాత్ర ప్రారంభం చేయనున్నారు. కానీ ప్రభుత్వం నిన్న రాత్రే వారిని గృహ నిర్బంధం చేయటం, ఈరోజు గుంటూరు జేఏసీ తరఫున మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ యావత్ కాపు జాతులందరూ కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 6 నెలలు కాదు, లేకపోతే 1-8 నెలలు కాదు, 9 నెలలకైనా సరే కాపులు బీసీలో చేరుస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూడటం జరుగుతూ ఉంది. అది మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు గత సంవత్సరం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి గుర్తెరిగి వారికి ఎప్పటికప్పుడు కూడా ప్రత్యుత్తర ఉత్తరాలతో ప్రభుత్వానికి గుర్తు చేస్తూ కాపుల్ని బీసీలో చేర్చాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు కూడా ప్రభుత్వం వారు చేసిన దీక్షని మంజునాథ కమిషన్ అనే కమిషన్తో పేరుతో దీక్ష విరమింపజేసి మరి 6 నెలల్లో కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 1 సంవత్సరం కావస్తూ ఉంది. దాని మీద ప్రభుత్వం తరపున ఎక్కడ కూడా ఊసే ప్రసక్తి కనబడతల్లా. మరి ఈ సందర్భంగా 25వ తారీఖు ఈరోజు కాపు సత్యాగ్రహ యాత్ర వారు ప్రారంభిస్తారని చెప్పి ముందుగానే గత నెలలో డిసెంబర్లోనే చెప్పడం జరిగింది. త్వరలో
జరగనున్న గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ కళాశాలలో ఈ నెల 29వ తేదీన మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మీడియాకు తెలిపారు. అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అరండల్పేటలోని స్ఫూర్తి కార్యాలయంలో సంబంధిత పోస్టర్లను విడుదల చేశారు. ఫిబ్రవరి నెలలో జరగనున్నటువంటి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి 29వ తారీఖున ఏసీ కళాశాలలో ఉదయం 10 గంటలకి స్ఫూర్తి ఫౌండేషన్ గుంటూరు ఆధ్వర్యంలో మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు లక్ష్మణరావు గారి నేతృత్వంలో గ్రూప్ 2 అప్లై చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా మోడల్ ఎగ్జామినేషన్ ఉచితంగా నిర్వహించే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 650 పోస్టులు రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టులు నోటిఫికేషన్ చేస్తే ఆ పోస్టులకు సంబంధించి సుమారు 600,000 పై చిలుకు మంది నిరుద్యోగులు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితులు. అందుకే ఈ స్క్రీనింగ్ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులకి, ఎందుకంటే రాష్ట్రం తొలిసారిగా విభజన తరువాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి కాంపిటేటివ్ ఎగ్జామ్కు సంబంధించి పరీక్ష జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 150 మార్కులు బిట్లు ఉంటే వాటికి సంబంధించి 2.5 గంటల పాటు ఏసీ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు కూడా ఎగ్జామ్ని నిర్వహించబోతా ఉన్నాం. అప్లికేషన్ పెట్టినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేకమైనటువంటి ప్రవేశ పరీక్షలకు సంబంధించి కానీ, కాంపిటేటివ్ కోర్సులకు సంబంధించి కానీ ఇప్పటికే అనేక సార్లు శిక్షణ శిబిరాలు పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితులు, దానిలో భాగంగానే మరోసారి రేపు 29వ తారీఖున ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తూ ఉన్నాం. అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని JSC2 వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. WHO ప్రతినిధి మిస్బా మాట్లాడుతూ 1995లో మొదటిసారిగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జనవరి నెలలో పల్స్ పోలియో జరగనున్న నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఆరోగ్యాభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవాలని సూచించారు. So it's been quite some time, almost 15-16 years, thankfully in Guntur district we have not had a single case of polio. But apart from India, if you look outside in the world, we still have cases in 3 countries, basically in Pakistan, Afghanistan and Nigeria. So last year 2016 we had around 35 cases, which is the least till now. Hopefully if the trend continues in the next 3-4 years we should be able to be polio free, the whole world, if those countries stop having polio cases. That is one of the reasons, till the time the virus is there in some part of the world, we will continue with giving pulse polio rounds. Till the time తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ మొదటి ఆవిర్భావ దినోత్సవం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ 9,000 మంది అంగన్వాడీలు ఉంటే 6,000 మంది సభ్యులుగా చేరారని తెలిపారు. అదేవిధంగా జీతాల పెంపుదల, భవనాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వందనాదేవి, లక్ష్మీ నరసమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ గుంటూరులో తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ పెద్ద ఎత్తున సభ్యత్వం చేర్చడం జరిగింది. దాంట్లో వందన గారు, రమాశాంతదేవి గారు, అట్లాగే జయశ్రీ గారు అందరూ కూడా, లక్ష్మీ నరసమ్మ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కమిటీలు వేసి చక్కగా కోఆర్డినేట్ చేశారు. రాష్ట్రంలోనే హయ్యెస్ట్ సభ్యత్వం చేర్చడం జరిగింది. 6,000 పైన సభ్యత్వాన్ని చేర్చడం జరిగింది. తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ బలోపేతం చేయడం జరిగింది గుంటూరు జిల్లాలో. వీరందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మరి పేద ప్రజలకి సర్వీస్ చేసిన అవసరం చాలా ఉంది. అట్లాగే ఈరోజు ఈ యూనియన్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి శాలరీస్ పెంచడం జరిగింది. మరి శాలరీస్ వాళ్ళకి రెట్టింపు చేయడం వాళ్ళలో ఈరోజు అంగన్వాడీ టీచర్స్, ఆయాలు వాళ్ళలో ఒక గొప్ప ఆనందాన్ని నింపడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి
అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ వారిని అంగన్వాడీ వాళ్ళని ఏమాత్రం పట్టించుకోలేదు, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అవినీతితో దోచుకొని తింటమే కానీ ఏ ఒక్కరోజు కూడా మరి బాగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆయాల గురించి కానీ వర్కర్స్ గురించి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యోగ భద్రత కూడా అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించడం జరిగింది. అంగన్వాడీ ఆయాలకి వర్కర్స్కి పెద్ద ఎత్తున జీతాలు పెంచడం జరిగింది. ఆ విధంగా వారి యొక్క సంక్షేమానికి కృషి చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ బిల్డింగ్లు అనేక సెంటర్స్లో ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో అక్కడ బిల్డింగ్స్ నిర్మాణం బ్రహ్మాండంగా జరపడం జరిగింది. ఆ విధంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రాలని ఒక విద్యా కేంద్రాలుగా, అలాగే చిన్నారులకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే కేంద్రాలుగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీర్చిదిద్దింది. అట్లాగే ఈరోజు తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ బలోపేతమైంది. దీనివల్ల అంగన్వాడీ వర్కర్స్కి ఎక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ఈ యూనియన్ పెద్ద అండదండలు ఇస్తూ ఉంది. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలని ఏఐటీసీసీ ప్రెసిడెంట్ సంతోష్ కోరారు. కే స్వామి అనే మత బోధకునిపై జరిగిన దాడిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అతనిని అమానుషంగా కొట్టడం వలన చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడని తెలిపారు. తమకు జరుగుతున్న అన్యాయంపై తాము ఎదురుదాడికి దిగకముందే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని ఆయన కోరారు. నా హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద మరి ఈ రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను బట్టి కరపత్రాలు పంచుకుంటున్న పబ్లిక్ ప్లేస్లో ఎటువంటి హైందవ దేవాలయాల దగ్గరకు వెళ్ళి పంచలేదు, లేదా వద్దన్న వారికి బలవంతంగా అంటగట్టలేదు. ఒక క్రైస్తవ సేవకుడు కేవలం క్రొత్త నిబంధన బైబిళ్ళు పంచుతున్నాడు, కరపత్రాలు పంచుతున్నాడు. కొంతమంది దీన్ని అడ్డుకొని మరి దేశ రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా ఒక పెద్ద వ్యక్తి అని చూడకుండా 60 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, స్వామి అనేటువంటి పాస్టర్ గారిని తీవ్రంగా కొట్టి అన్యాయంగా అతనిపై దాడి చేశారు. మరి అతను కామినేని హాస్పిటల్లో ఈరోజు ఐసీయూలో ఉన్నాడు. మనం కనుక చూడగలిగితే ఇటీవల కాలంలో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలోనే కాదు, భారతదేశంలో అన్ని చోట్ల కూడా క్రైస్తవులపై సేవకులపై దాడి మరి నిరాటంకంగా జరుగుతుంది, అనివార్యంగా మారిపోయింది. ఇలాంటి సన్నివేశాలు క్రైస్తవుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ప్రేమ కలిగిన వాళ్లే కానీ పిల్లినైనా గదిలో పెట్టి బంధించి కొడితే తిరగబడుతుంది అంటారు. ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తుంటే క్రైస్తవ యువతలో ఆవేశాలు రగులుతున్నాయి. మరి క్రైస్తవులు కూడా సహనం కోల్పోయి ప్రేమ కోల్పోయి ఇతరుల వల్లే దాడికి దిగితే ఈ దేశంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. బొంబాయిలో మతాలర్లు ఎలా జరిగాయో, గుజరాత్లో ఎలా జరిగాయో, రేపు రొద్దున ఆంధ్రప్రదేశ్ కూడా మత మంటల్లో కాలిపోబోయే పరిస్థితులు కొన్ని మత ఛాందసవాద శక్తులు తీసుకొని వస్తున్నాయి. మరి రాజ్యాంగం ఇచ్చిన ఒక అవకాశాన్ని కూడా తెలుసుకోకుండా, రాజ్యాంగ పరిధులు తెలియకుండా మరి ఎక్కడ పడితే అక్కడ సేవకులను ఆటంకపరచడమే కాదు, అన్యాయంగా అమానుషంగా అమానవీయంగా దాడి చేసి వారిని హాస్పిటల్ పాలు చేయడం, ఈరోజు అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుస్తుంది. మరి ఇలాంటివి రిపీట్ అయిపోతే ఈ దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, మరి అన్ని ప్రాంతాల్లో కూడా మత అల్లర్లు రేగే ప్రమాదం ఉంది. గనక ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మేము గవర్నమెంట్కి శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చాము. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం అంతటా కూడా ఈ విషయమై ర్యాలీలు నిర్వహిస్తుంది, మౌన ప్రదర్శన చేస్తుంది. మరి క్రైస్తవులపై జరుగుతున్న ఈ దాడులను ప్రభుత్వం వెంటనే అరికట్టి దోషులపై చర్యలు తీసుకొనకపోతే భవిష్యత్తులో మా ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. అది ప్రభుత్వాల మనుగడకు కూడా మరి ముప్పు వాల్టిల్లేంతగా మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఈ సంతోష్ కుమార్, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, హానరబుల్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక. అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమం 3వ రోజు కొనసాగుతుంది. దీక్షను ప్రారంభించిన అప్పిరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల ప్రక్రియ వేగవంతం చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుందని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే న్యాయం చేయకపోతే సచివాలయం ముట్టడించి ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని తెలిపారు. చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అగ్రిగోల్డ్లో ఏజెంట్లుగా చేరి గ్రామాల్లో తనకున్నటువంటి పలుకుబండి ఉపయోగించి కోట్లాది రూపాయల్ని అగ్రిగోల్డ్లో పెట్టుబడులుగా పెట్టించినటువంటి పరిస్థితుల్లో గడచిన 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థ బాధితులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితుల్లో అన్యాయాన్ని సహించలేక పరువుతో బతకలేక వందలాది మంది ఏజెంట్లుగా ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు. అంతేకాదు 2 సంవత్సరాలుగా
ఈ రాష్ట్రంలో విచారణ పేరుతోనో హైకోర్టుల పేరుతోనో న్యాయస్థానాల పేరుతోనో కాలం వెళ్ళబుచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వ వైఖరికి ఇవాళ బాధితులందరూ కూడా రోడ్లపైకి అనేక సందర్భాల్లో వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వానికి కనీస స్పందన లేదు. అగ్రిగోల్డ్ బాధితులు సుమారు 20 లక్షల మంది పైచిలుకు ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన కానీ తలంపులు కానీ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి బాధితులందరూ కూడా నిన్నటి వరకు కూడా సంస్థ పైన పోరాటం చేసి ఇవాళ ప్రభుత్వంతోనే అమీతుమీ తేల్చుకోవడానికి ఇవాళ సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు, చావో బతుకో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఓ పక్క న్యాయస్థానం వేలంపాట వేసి వేలంపాట. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల గ్రౌండ్స్ నందు ఈ నెల 27, 28, 29 తేదీల్లో బైబిల్ మిషన్ మహోత్సవములు జరుగుతాయని నిర్వాహకులు డాక్టర్ జె శామ్యూల్ కిరణ్ తెలిపారు. దేవదాస్ వయ్య గారు ప్రారంభించిన ఈ బైబిల్ మిషన్లో 79వ మహోత్సవాలు జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం 40 ఎకరాల్లో చలువ పందిళ్లు వేసి నిర్వహించేవారని, పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ సంవత్సరం 70 ఎకరాల్లో పూర్తిగా పందిళ్లు వేయడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఉత్సవాలు జరిగే 3 రోజులు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని, దేశం నలుమూల నుండి భక్తులు విచ్చేసి ప్రార్థనలో పాల్గొంటారని ఆయన తెలిపారు. సుమారు 8 లక్షల మంది భక్తులను అంచనా వేస్తూ వారికి భోజన సదుపాయంతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఉత్సవాలు 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తాయని వివరించారు. ఈ మహోత్సవాలలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలని శామ్యూల్ కిరణ్ కోరారు. మరి ప్రతి ఏట జరిగించుకున్నట్లు ఈ సంవత్సరం కూడా మరి ఈ యొక్క మహోత్సవాలు నిర్వహించబడుచున్నవి కాబట్టి మరి మీరు కూడా దీంట్లో ఈ గొప్ప పండుగలో క్రైస్తవ ఆధ్యాత్మిక ఘనమైన వేడుకలో మరి పాలు భాగస్థులు ఉండాలని ఆశిస్తూ మనవి చేస్తూ ఉన్నా. మరి మీకు అన్ని విషయాల్లో నంబూరు బాబు గారు మరి తోడ్పడుతూ ఉంటారు, అలాగే సహకరిస్తూ ఉంటారు. మరి మేము కూడా అనేక విషయాలు ఉంటాం కాబట్టి మీ కొరకు ప్రత్యేకంగా మరి మా మిషన్ సంఘస్థులు అలాగే మరి నంబూరులో సంఘం ప్రముఖులు కాబట్టి మరి వారిని మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.